మాజీ మంత్రి పరస వెంకటరత్నం కారుపై నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో దాడి చేసిన ఘటనపై 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయుడుపేట సీఐ ఆఫీసులో గూడూరు డీఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెళ్లకూరు మండలంలో ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీటీసీ నామినేషన్ సెంటర్ కు టీడీపీకి చెందిన మాజీ మంత్రి పరస వెంకటరత్నం కారులో వస్తుండగా పెళ్లకూరు ఎంఈఓ ఆఫీసుకు సమీపంలో పలువురు ఆయన కారును ఆపి కర్రలు రాళ్లతో కారు యొక్క అద్దాలను పగలగొట్టినట్లు మాజీ మంత్రి పరసరత్నం ఇచ్చిన రిపోర్ట్ మేరకు గూడూరు డీఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. దర్యాప్తులో భాగంగా పెళ్లకూరు మండలంలో 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కేసుల్లో ఇరుకుని స్వేచ్ఛ కోల్పోయి జైల్లో ఉండవలసి వస్తుందన్నారు. కావున ఇలాంటి పనులకు ఆటంకం కలిగించకుండా మనకు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ స్వేచ్ఛగా బతకాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి, పెళ్లకూరు ఎస్ఐ రమ్య, పరి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఆయన పెళ్లకూరు ఎంపీ ఆఫీస్కి లాస్ట్ డే నామినేషన్ అయినటువంటి లాస్ట్ తేదీన సాయంత్రం 11 వెళ్తున్నాడు. ఆయన ఇన్నో వెహికల్ని ఒక 15-20 మంది దాకా ముట్టడించి ఆయన ఫ్రంట్ విండ్ షీల్డ్స్, బ్యాక్ కార్ యొక్క ఫ్రంట్ విండ్ షీల్డ్స్, బ్యాక్ విండ్ షీల్డ్స్ కర్రలతో స్టోన్స్తో డెస్టైల్ చేయడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్ట్ కేసు రిజిస్టర్ చేసి సేమ్ డే కేసు రిజిస్టర్ చేయండి, ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దర్యాప్తు చెప్పి వాడి బాధల్లో 9 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 9 మందిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము. దాని సందర్భంగా మీ అందరికీ కూడా ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ పత్రికా మిత్రుల ద్వారా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే కూడా కేసులు ఎదుర్కొంటారు, స్వేచ్ఛ కోల్పోయి జైల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కోరుకోకుండా మనకు రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఇచ్చినాయో రైట్స్ని మనం ఎంజాయ్ చేస్తూ డెమోక్రసీ స్మూత్ ఫంక్షనింగ్కి మనము ఇట్లాంటి పనులు చేసి మనం ఆటంకం కలిగి కూర్చొని మీ ద్వారా ఇట్లాంటి వాళ్ళకి ఒక మెసేజ్ డ్యామేజ్ టు ద ప్రాపర్టీ, అన్లాఫుల్ అసెంబ్లీ, ఇట్లాంటి సెక్షన్స్ అన్నీ ఉంటాయి ఎక్కువ. దానికి సంబంధించిన సెక్షన్ అన్నీ రాంగ్ఫుల్ రెస్ట్ ఏంటంటే ఇల్లీగల్గా ఒక వ్యక్తిని కొనియకుండా నిర్బంధించడము, ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేయడము, చదివించడము, అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట వ్యతిరేకంగా గుమిగూడి ఉండడం.